वाईएसआर कांग्रेस पार्टी मैं डिमांड राष्ट्र प्रभुत्वानी अदे विधा केंद्र प्रभुत्वानी सूटबल एंक्वायरी वेसी चंद्रबाबु नायडु गारु अधिकारंलो उन्न रोजुल्लो फेगासिस वाड़ी प्रत्यर्थुन्नि मट्टुबेट्टडानिकि प्रयत्नं चेसिनटुवंटि संघटनल मीद पूर्ति विवरालु बयटकु रावाल्सिनटुवंटि अवसरं उन्नदि अप्पुडु मात्रमे वीरु दोषुलु कादनेदि उंडवल्सि उंदि नेनु ओक्कटे मनवि चेस्तुन्ना इवाळ మమతా బెనర్జీ గారు అన్నారు కదా అన్న తర్వాత మీరు కామ్గా ఎందుకు ఉంటున్నారు మమతా బెనర్జీ గారిని ఎందుకు అడగడం లేదు మమతా బెనర్జీ గారి మీద మీరు సూట్ వేయకపోతే డిఫమేటరీ సూట్ వేయకపోతే దీని మీరు అంగీకరించినట్టుగానే ప్రపంచం భావించవలసి ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గమనించాలి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎన్ని డప్పాలు కొట్టినా ఇవాళ ఏదో చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పుడే పెగాసస్ లాంటి వాటిని వాడలేదని సాక్ష్యాధారాలతో ఇవాలంతా కూడా వెలుగులోకి వచ్చిందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మమతా బెనర్జీ గారు మాట్లాడింది ఏంటో ఈయనకి అర్థమైంది ఏంటో నాకు అర్థం కాలేదు. 70 సంవత్సరాలు దాటాయి కాబట్టి ఆ ఒకటంటే ఈయన ఇంకోటి అర్థమవుతుందా? ఇది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ అనైతికమైన కార్యక్రమాలకు పాల్పడి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఈ పెగాసస్ వాడలేదనేది వాస్తవం కాదు. తప్పనిసరిగా వాడి ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరపవలసింది గాను సూటబుల్ ఎంక్వైరీ చేయవలసింది గాను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాకు అర్థం కాలేదు. అర్థం కాలేదు ఏంటి? దట్ ఈస్ ద బ్యాక్. ఇప్పుడు తెర వెనుక వ్యూహకర్తలు ఎవరనేది అది వేరే అంశాలు. అక్కడ ప్రభుత్వం వేరు, కేంద్రంలో ప్రభుత్వం వేరు, ఇక్కడ ప్రభుత్వం వేరు. వ్యూహకర్తలు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దానికి దీనికి సంబంధం ఏముంది చెప్పండి. వ్యూహకర్తలు వేరే ఉంటారు. అక్కడ వ్యూహకర్తలు ఒకలే కావచ్చు, ఇక్కడ వ్యూహకర్తలు ఒకటే కావచ్చు. వ్యూహకర్తలు అనేక చోట్ల పని చేయవచ్చు. దానికి దీనికి సంబంధం ఏముంది అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మమతా బెనర్జీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో సలహా మేరకు ఈ స్టేట్మెంట్ ఇచ్చిందని మీరు అంటాం ఎంతవరకు సమంజసం? ఎవరైనా అనుకుంటే మాత్రం ఎంతవరకు సమంజసం? ఆమెకు పొలిటికల్గా ఏమి లాభం? ఆమె రాష్ట్రం, ఆమె ఒక ప్రాంతీయ పార్టీ, అక్కడ అధికారంలో ఉన్నది, బీజేపీకి వ్యతిరేకంగా గెలిచింది, అందరికీ తెలుసు. నైతిక విలువలు కలిగినటువంటి మహిళ ముఖ్యమంత్రి, పోరాడి అధికారంలోకి వచ్చింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారుగా లాగా నక్కజిత్తులు వేసి ట్యాపింగ్లు చేసి అధికారంలోకి వచ్చినటువంటి మహిళ కాదనేది మా అభిప్రాయం. ఆ వ్యూహకర్త వేరు, ఆ వ్యూహకర్త మా వ్యూహకర్త ఒకటే కాబట్టి ఆయన చేత అనిపించారనేటువంటి మాట అనైతికమైన మాట. ఈ మాట అనమనండి, వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనమనండి. తెలుసుది మమతా బెనర్జీని అనమనండి, లేకపోతే మమతా బెనర్జీ గారి మీద ఇందాక నేను చెప్పినట్టుగా డిఫమేటరీ సూట్ వేయమనండి. ఆయన గురించి ఏం మాట్లాడలేదు, మా గురించి మాట్లాడతారు. మేము అసలు ఇంతవరకు ఏమైనా అన్నావా? మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో అన్న తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రియాక్షన్ నాదే కాదా? అది ఎవరు రియాక్షన్ రాకుండా ఎందుకు ఇంత భుజాలు తడుముకుంటున్నారు? ఇవాళ ఎంతమంది బయటకు వచ్చారు? బయటకు వచ్చి ఏమేమి మాట్లాడుతున్నారు? మా దగ్గర అలాంటి పెగాసస్ ఉంటే దాన్ని కాపాడేవాళ్ళం, దీన్ని కాపాడేవాళ్ళమని ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కరి మాటలు ధైర్యంగా చెప్పమనండి. నేను ఒక మాట చెప్తూ ఉన్నా, మేము పెగాసస్ లాంటివి వాడలేదు. మాకు ఏ విషయానికైనా మేము సిద్ధం. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా వేయమనండి విచారణ అని చెప్పమనండి చెప్పి తెలుస్తుంది. ఆ మాట ఎందుకు అనరు? మమతా బెనర్జీ గారు అనరు. మమతా బెనర్జీ గారు వెనక ఉన్న వ్యూహకర్త గురించి మాట్లాడతారు, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక ఉన్న వ్యూహకర్త గురించి మాట్లాడతారు? మమతా బెనర్జీ గారిని టార్గెట్ చేయమని చెప్పమనండి. ఆమె చెప్పింది అబద్ధం అసెంబ్లీలో అని చెప్పమనండి. అదేం మాట్లాడరు. భూజాలు తోడుకునే కార్యక్రమం, తండ్రి కొడుకులు ఇద్దరును. ముందు కొడుకు స్టేట్మెంట్ ఇస్తాడు, అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్నాడు ఈయన. నేను అడుగుతా ఉన్నా, ఏపీ వెంకటేశ్వరరావు పాపం శంకరగిరి మాన్యాలు బయటపడికి వెళ్ళి మాట ఇంటం వల్ల కోర్టులు కూడా వారికి రక్షణ రాలేదే? ఆయన ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాడు, ఎన్ని ట్యాపింగ్లు చేశాడు? 23 శాసనసభ్యుల్ని ఎత్తుకుపోవడానికి ఆ రోజున పోలీసు వ్యవస్థను ఉపయోగించినటువంటి నీచ రాజకీయ వేత్త చంద్రబాబు కాదా? ఏపీ వెంకటేశ్వరరావు ఎన్నిసార్లు ఉపయోగించారు? ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎన్నిసార్లు ఉపయోగించారు? ఇంటెలిజెన్స్లో పనిచేస్తున్న వాళ్ళు ఎన్నిసార్లు ఉపయోగించారు? ఇలా ప్రభుత్వ శాఖల్ని పార్టీకి వాడుకునేటటువంటి
మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి సందేహపడలా? చరిత్ర లేదా? పెగాసస్ లాంటి వాటానికి ఆయనకి ఎక్కువ అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. వాడే ఉంటారు ఖచ్చితంగా, దానిలో సందేహం లేదు. ఆ రోజున మా రామకృష్ణారెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేశారని మేము ఆ రోజు ఆరోపించలేదా? కోర్టులో వేయలేదా? ఎన్ని ఫోన్లు ట్యాప్ చేశారు? దొరకకపోవచ్చు, ఆ రోజున తప్పకపోవచ్చు. ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక్కోసారి వాళ్ళు ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు మొత్తం సర్వనాశం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ప్రైవేట్గా కొనకూడదా? చంద్రబాబు నాయుడు 25 కోట్లు పెట్టి కొనలేడా? కొని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి వాడి ఉండకపోవచ్చునా? ఖచ్చితంగా కొని ఉంటారు, వాడి ఉంటారు. వాడి ఇవాళ వెళ్ళిపోయేటప్పుడు అన్ని తీసుకుపోయి ఉంటారు. సహవాంగ సమాధానం చెప్పాడు, మేము ప్రభుత్వం వైపు నుంచి కొనలేదు. ప్రభుత్వం నుంచి కొన్నమాట నిజమే. 25 కోట్లు ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వలేదు నిజమే. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్గా కొని ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించి ఏబి వెంకటేశ్వరలాగా, ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ రోజున తెలుగుదేశం కార్యకర్తలాగానే ఉపయోగపడ్డాడు. నేను ఇవాళ చెబుతున్న మాట కాదు ఇది. ఆ రోజు మేము అపోజిషన్లో ఉన్నప్పుడే చాలా స్పష్టంగా చెప్పాము, ఏబి వెంకటేశ్వరరావు గారు పచ్చ చొక్కా తొడుక్కున్నాడు తప్ప కాకి చొక్కా తొడుక్కోలేదని. అలాంటి వాళ్ళని ఎంతమందిని ఉపయోగించుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ కూడా మేము చెప్తున్నా, మరొక్కసారి నేను చెప్తున్నాను, ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలకు పాల్పడి రాజకీయ ప్రత్యర్థుల్ని, రాజకీయ సహచరుల్ని సైతం తొక్కివేసేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం. అందువల్లనే పెగాసస్ లాంటివి వాడి ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు. దీని మీద విచారణ జరగాలి. దీని కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ వేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణ వేయాలి. చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి గారు మమతా బెనర్జీ గారు అన్న విషయం మీద నేను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పాలి, విచారణ ఆహ్వానించాలి. అప్పుడు కొంతమేరకు ఆయన మీద ఏదైనా విశ్వాసం కలుగుతుంది తప్ప ఆయన చేసేవన్నీ దొంగ పనులే, ఆయన చేసేవన్నీ గోడదూకుడు కార్యక్రమాలే. ఇద్దరు మాట్లాడుకుంటే విని ఆ రహస్యాలను తెలుసుకొని ప్రత్యర్థుల మీద దాడి చేసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు. ఇవాళ ఎన్ని చెప్పినా వాస్తవాలు బయటకు రాక తప్పదు.